హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్తేస్ ఫుడ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మిక్స్డ్ ఫ్రూట్ రాగి జావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం మొదటిగా హాఫ్ కప్పు రాగులపిండిలో పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటూ స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలేం లేకుండా స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే రాగుల పిండిని హాఫ్ కప్ తీసుకున్నామో అదే కప్పుతోటి టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని అందులో ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకుని బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతూ ఉండగా కలుపుకున్న పిండిని యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని గరిటితోటి కానీ స్పూన్తో కానీ ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి అడుగంటుకుండా ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలండి మీ స్వీట్నెస్కి తగినట్టు షుగర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను పావు కప్పు షుగర్ని యాడ్ చేస్తున్నాను ఇందులో షుగర్కి బదులు బెల్లాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి బాగా కూలింగ్ ఇష్టపడే వాళ్ళైతే కొంచెం షుగర్ని ఎక్కువ యాడ్ చేసుకుని రిఫ్రిజిరేటర్లో టూ అవర్స్ నుంచి అయినా సర్వ్ చేయొచ్చండి ఇలా బాగా చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే ప్రీవియస్ వీడియోస్లో రాగుల పిండితో ప్రిపేర్ చేసిన రెసిపీస్ డిస్క్రిప్షన్ లింక్ పెట్టానండి తప్పకుండా వాచ్ చేయండి ఇలా సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మీకు నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ నేను దానిమ్మ గింజల్ని తీసుకున్నానండి ఇలా దానిమ్మ గింజల్ని యాడ్ చేసుకున్న తర్వాత అలాగే కొన్ని గ్రేప్స్ని నాలుగు గంటలు నానబెట్టిన బాదం పప్పుల్ని అలాగే చిన్నగా కట్ చేసుకున్న బనానా పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో మీకు నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కూల్గా వాళ్ళైతే కూల్గా తినొచ్చు లేకపోతే నార్మల్గా అయినా తినచ్చు చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మిక్స్డ్ ఫ్రూట్ రాగ్జావని మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారు కదా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ